ఇప్పుడు మీరు ఆలోచించండి, రోడ్ల మీద తిరిగాడు కదా మా బాబే మా నాన్నే అని చెప్పి, అమ్మా నాన్నలేనే బిడ్డనమ్మా నేను, అమ్మా నాన్నలేనే బిడ్డనమ్మా, ఓటేయండమ్మా మీ ఇంట్లో బిడ్డనమ్మా అన్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? పొలాలు తీసేసుకుంటున్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? మద్యపానాన్ని అందరికీ ఫ్రీగా సప్లై చేస్తున్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? ఇసుక తొప్పేస్తా ఉన్నాడు ఇంట్లో బిడ్డ. ఇంట్లో బిడ్డ మీ అన్న తమ్ముడు అయితే ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి కదా, అది చేయడు. కానీ అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా ఏదన్నా అడుగు, అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా అని. అరే నేను కూడా నాన్నలేని బిడ్డనే, నేను ధైర్యంగానే ఉన్నాం కదా. కనీసం మా నాన్న ముఖ్యమంత్రి కూడా కాదు. మా నాన్న కానిస్టేబుల్ గా పోలీసులో స్టార్ట్ అయ్యి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఒక ఏఈ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా రిటైర్డ్ అయిన వ్యక్తి. ప్రతిదానికి కమ్యూ డ్రామా 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 చంపి దుబ్బుతున్నారు మమ్మల్ని. ఏదన్నా మాట్లాడితే నేను లోకల్ కాదంటాడు జగన్. నేను బాపట్లో పుట్టా, తిరుపతిలో నామకరణం చేశాను, ఒంగోలు నెల్లూరులో పెరిగా. పక్కనే ఉన్న మన మొగల్తూరులో మాకు పొలం ఉండేది, మాకు సొంత ఇల్లు ఉండేది. నీలాగా పాపం జగన్ వాళ్ళ తాతగారు చాలా గొప్ప వ్యక్తి. పాపం ఒక బలిజ కులానికి చెందిన వెంకట నరసయ్య గారి పాపం మైన్స్ ని, వెరైటీస్ మైన్స్ ని ఆయన చక్కగా ఆయన కింద కూలీగా పనిచేసి ఆయన తీసేసుకున్నారు. మాకు అలాంటి అవకాశాలు లేవు కదా జగన్. మాకు మీ కింద మీద నన్ను నలుగురితో రావాలి, మాకు దగ్గర అంత డబ్బులు ఉండవు కదా జగన్. దోచేసే మైండ్లు మాకు లేవు కదా, మేము ఉద్యోగాల మీద బతికే జీవితాలు మా. ఏదో కష్టపడి కింద పడి వచ్చాం మేము. కానీ నువ్వు కూర్చొని నువ్వు మాకు కథలు చెప్పి ఒంటరి బిడ్డని, అమ్మ మీరందరూ ఉన్నారు.